అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల చిరుజల్లులు, కొన్ని చోట్ల మోస్తరు వానలు పడుతున్నాయి. జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా చెరువులు అలుగుపారుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలకు సింగరేణి ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తిని నిలిపివేశారు. హైదరాబాద్లో ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. ద్విచక్ర వాహనాలపై కార్యాలయాలకు, ఇతర పనుల కోసం వెళ్లేవారు తడిసి ముద్దవుతున్నారు. రహదారులపై నీరు నిలిచి తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. వరంగల్లోనూ ఉదయం నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు జనజీవనం స్తంభించింది. కరీంనగర్లో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. మంకమతోట పాత లేబర్ అడ్డా రహదారిలో ఓ గ్యారేజీలోని కారు, ద్విచక్ర వాహనం మురుగునీటిలో పడి ధ్వంసమయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాల్లో జనం ఇబ్బందులు పడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇల్లందు, కోయగూడెం ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. రెండు గనుల్లో 8,000 టన్నుల ఉత్పత్తికి అంతరాయం కలిగింది. 28,000 క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు ఆగిపోయాయి. మంచిర్యాల జిల్లాలోని 4 సింగరేణి ఉపరితల గనులలో వరద నీరు చేరి బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో సింగరేణి కాకతీయ ఓపెన్ కాస్ట్ సెక్టార్లోకి నీరు చేరి బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది.